అని చెప్పాడు. గెలిచింది. మేము అందరి దీవెనలు తీసుకోం. పెద్దల దీవెనలు మన భారతదేశ సంస్కృతిలో చాలా ముఖ్యమా. మరి ఇదే నాబాబు నిలబెట్టుకున్నావు ఆది కంటే ముందు, ఆరు నెలల కంటే ముందు ప్యానెల్. ఆ ప్యానెల్ ప్యానెల్లో పనిచేసేటువంటి కమిటీలో తీసుకెళ్లి మనుషులను తీసుకెళ్లి కబ్జా చేసుకుని నిలబెట్టావు. పక్కన నాగబాబులను పెట్టించావు, మసగబారిందన్నావు. మరి అక్కడి నుంచి ప్రారంభించావు. ఈ రోజున మొత్తం అన్ని ఫ్యామిలీలను కొట్టిపారేసి ఎవడక్కర్లేదు, నేను ఇక్కడ మగాడిని, నేనే తెలుగువాడిని, నేనే చేస్తానంటే మరి ఓకే అక్సెప్టెడ్ చూద్దాం. రేపు 10వ తారీఖు ఉంది కదా, మాకు ఫైర్ ఎందుకమ్మా? ఆయనకు ఫైర్ అవుతున్నాడు. మరి నేను ఒకటే అంటున్నా, తెలుగు నాకు ఎందుకు వచ్చు అని చెప్పుకుంటున్నాడు. తెలుగువాడు తెలుగు మాట్లాడ్డా. అంటే మీరు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అయితే తీసుకొచ్చారు కదా. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది పక్కన పెడితే నేను లోకల్ నాన్ లోకల్ అనలేదమ్మా. తీసుకున్నాడు. ప్రతి రాష్ట్రానికి ఇప్పుడు అమ్మ ఉంది, ఆర్టిస్ట్ ఆఫ్ ది మలయాళం అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ, కన్నడ కళావిదార సంఘం ఉంది. తెలుగులో కూడా మద్రాసులో మనకు మనం కాపాడుకోవాలి. ఒక పరిశ్రమ మదర్ టంగ్ అంటే తెలుగు పరిశ్రమ, తెలుగు పరిశ్రమ చూసుకుంటారు. కృష్ణగారి దగ్గర నుంచి వాళ్ళందరూ చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మూవీ ఆర్ట్ అసోసియేషన్ మనం పెట్టుకున్నాం. నేనే ఆహ్వానిస్తాను, అన్ని రాష్ట్రాల నుంచి చూసి కంటెస్ట్ చేయండి. కానీ ఒక ప్రధానమైన పోస్ట్లో ఒక కంటెస్ట్ చేసేటువంటి వ్యక్తి తెలుగువాడై ఉండాలనేది. ఇప్పుడు టీటీడీ ఉంది, టీటీడీలో మరి తెలుగు అధ్యక్షులే ప్రచారం ఎందుకుంటారు? ఒక తెలుగు సినిమా కదా ఇది, తెలుగు సినిమాకి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి మనిషి రావాలి. అవసరం మేమే కంటెస్ట్ చేయొద్దని చెప్పలేదు, చేయండి కదా మెంబర్ సమానం చెప్తా ఉన్నాను. నేను ఒక్క నిమిషం ఒక నిమిషం నేను చెప్పేస్తాను. ఇప్పుడు నేను అనేది అతను తెలుగు కాదు నేను పక్కన పెడతామా. అతను 2 సార్లు మా అసోసియేషన్లో అతని ఇండిసిప్లిన్కి సస్పెండ్ చేశారు. 2 సార్లు ఇండిసిప్లిన్ సస్పెండ్ చేస్తే ధర్నా వేశాడు, మా మీద యుద్ధం చేశాడు. ఆయన ఒక జనరల్ బాడీకి అటెండ్ అవ్వలే, ఓటింగ్ అటెండ్ అవ్వలే. 6 నెలలుగా 100 డాక్టర్లు నేను వర్క్ చేస్తున్నానంటే 6 నెలలుగా పాండమిక్ ఉన్నప్పుడు అసలు నువ్వు ఎక్కడున్నావు? 6 నెలలు 100 డాక్టర్లు ఉంటే పాండమిక్లో నువ్వు కూడా బెడ్స్ ఇవ్వచ్చు కదా. అసలు ఉన్నట్టు ఉండి ఆకాశం నుంచి ఊడిపడి మొత్తం నేనే ఇక్కడ, అసలు ఎవరు లేదు, ప్రతి హీరో నా కింద, ప్రతి హీరోయిన్ నా కింద అంటే నీకెందు ఎందుకుంటారా? నాకు అర్థం కాదు. వాళ్ళు సభ్యులు, ఎవ్రీ మెంబర్ ఈజ్ ఈక్వల్, నిన్ను వాళ్ళు చేయించాలి. రెండోది, తెలుగు ఇండస్ట్రీకి అవార్డులు నేను తెచ్చానంటే నీకు అవకాశాలు మేము ఇస్తే, కన్నడ వాళ్ళు ఇస్తే, తమిళ వాళ్ళు ఇస్తే నువ్వు నటుడు అయ్యావు, మంచి స్క్రిప్ట్ ఇస్తే నువ్వు బాగా యాక్ట్ చేసుకో, అవార్డు నువ్వు ఇవ్వడం ఏంటాయా మాకు అవార్డులు? అసలు ఆయన మాట్లాడితే మొత్తం రివర్స్లో ఉంటే అటువంటి అధ్యక్షుడు. రెండోది, ఇవాళ ఫైనాన్స్ కేసు నా చేతికి వచ్చింది మెయిల్, 750 కోట్లు మోసం చేశాడు, క్రిమినల్ కేసు ఏమని వేసామని అశోక్ షరీన్ 750 కోట్లు మోసం చేస్తే క్రిమినల్ కేసు చేశాడు. ఇవాళ ఇంకో స్టూడియోకి మోసం చేశాడు, అతను పెట్టాడు, మీ దగ్గర ఉందనుకుంటా, యూ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. క్రిమినల్ కేసు వేసాడు, ఒక స్టూడియోని మోసం చేశాడు అంటున్నాడు అశోక్ తివారీ అనుకుంటా, కోతారి, అతన్ని మోసం. అసలు ఒక ప్రెసిడెంట్ ఏమో ఇన్ని క్రిమినల్ కేసులు, ఇన్ని ఇష్యూస్ ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్, ఒక సమస్యకి బ్లాంక్ చెక్ అందించేటువంటి జనరల్ సెక్రటరీ, స్థిరత్వం లేని నాయకత్వం ఉంటే, స్థిరత్వం లేని నాయకత్వం ఉంటే మా మసకపారడం కాదు కదా, నల్ల మచ్చగా తయారవుతుందని మా ఇష్యూ. ఇంతే మాది, నువ్వు చెప్పమ్మా.